हेलो अंडी, वेलकम टू माय चैनल देवकोना। ई रोज वीडियो मश्रूम तो ओक मंची टेस्टी अंड ईजी ग्रेवी चूपिंचबोतुन्नानंडी। इला कनुक मनं मसाला नूरी मश्रूम ग्रेवी चेसुकुंटे चाला चाला रुचिगा उंटुंदी। एक्कुव इंग्रीडियंट्स तो पनि लेकुंडा अन्नी इंट्लो उन्न वाटितोने ई मश्रूम कर्रीनी तयारु चेसुकोवच्चु। सो चाला रुचिगा उंटुंदंडी, राइस तो कानी, रोटी तो कानी, बिर्यानी तो कानी चाला मंची कांबिनेशन अंडी। सो नेक्स्ट टाइम मश्रूम कर्रीनी ओकसारी इला ट्रई चेसि चूडंडी। मरि लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदामा। फर्स्ट ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 ఎలాచి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 10 జీడిపప్పులు, అలాగే 5 వెల్లుల్లి రెమ్మలు, కట్ చేసుకొని పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే ఒక పావు ముక్క పచ్చి కొబ్బరిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి। నెక్స్ట్ ఇందులో మీడియం సైజ్ లో ఉండే 3 టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। ఇప్పుడు వీటన్నిటిని కూడా వీలైనంత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి। మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి। గ్రేవీ కర్రీస్ కి ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే రుచి బాగుంటుందన్నమాట। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోండి। దాల్చిన చెక్క, యాలకులు, అలాగే లవంగ మొగ్గలు వేసి ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ గల ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। ग्रेवी అనేది మనకి చక్కగా రావాలంటే ఉల్లిపాయ నూనెలో బాగా వేగాలండి। ఇలా ఉల్లిపాయ కలర్ మారి నూనె తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసి బాగా ఫ్రై చేయాలి। మంటని లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలాని బాగా ఫ్రై చేయండి। ఇలా నూనె పైకి తేలిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత salt, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఈ స్పైసెస్ అన్ని కూడా నూనెలో కొద్దిసేపు ఫ్రై చేయండి। నెక్స్ట్ ఇందులోకి मश्रूम नी इला मीकु नच्चिन साइज़ लो मुक्कल का कट चेसुकुनी वेसुकोंडी। मश्रूम वेसुकुन्नाम कदंडी, इप्पुडु ई मसाला तो पाटुगा 2-3 निमिषाल पाटु आयिल लो वेयिंचंडी। इला कलुपुकुन्न तर्वात इप्पुडु अंदुलोकी ग्रेवी की तग्गट्टुगा वाटर नी याड चेसुकोंडी। अर कप्पु लेदा 1/4 कप्पु दाका नीळ्लु पोसी बागा कलुपुकुनी मूत पेट्टी उडकनिव्वंडी। మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచి గ్రేవీ అనేది కొంచెం థిక్గా అయ్యేంత వరకు 5-10 మినిట్స్ పాటు ఉడికించాలి। ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్గా తయారవుతుందండి। సో గ్రేవీ చూడండి ఇలా ఉండాలి, మరీ దగ్గరికి అయిపోకూడదు। సో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి కొద్దిగా కసూరి మేతిని అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి। అంతేనండి, ఎంత సింపుల్ గా ఈజీగా అయిపోయే టేస్టీ మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ। సో ఇలా చక్కగా మష్రూమ్ కర్రీని తయారు చేసుకొని చపాతీలో అయినా లేదా బిర్యానీతో అయినా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి। సో మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ఇంట్లో ట్రై చేయండి। ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। మరి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి।